ఉగాది సందర్భంగా ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో ఉగాదిని పురస్కరించుకుని ఎన్నికల ప్రచార రథాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వరుసగా రెండవసారి బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా పనిచేయాలని కిషన్ రెడ్డి కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ ఘన విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు ఎన్ గౌతమ్రావు మాట్లాడుతూ మే 13 వరకు మనమంతా ప్రజల మధ్యలోనే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్, నేతలు శ్రీనివాసరెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం కుట్ర జరుగుతుంది అంటున్నారు. కుట్ర జరపాల్సిన అవసరం లేదు, ఓపెన్గానే చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఓడించడం కోసం పూర్తిగా తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు ఈ దేశానికి, రాహుల్ గాంధీ నాయకత్వం ఈ దేశానికి అవసరం లేదనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను. కుట్ర చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. రాహుల్ గాంధీ ఈరోజు కాదు, ఆయన జీవితంలో ఏ రోజు కూడా ప్రధానమంత్రి కాడు. ఆ విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంతవరకు మేము ఎవరితో కలవము, స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం. కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చేస్తే బాజాబ్తా బయటికే చెప్తాను తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి దేశంలో. కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ అవినీతి, కాంగ్రెస్ పార్టీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ మోసము, కాంగ్రెస్ పార్టీ వెన్నుపోట్లు, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు అన్నీ కూడా ప్రజలకు చెప్తాము. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అంతటా తెలంగాణలో ఒక సీటు రాకున్నా కూడా ఆ రకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, 17కు 17 సీట్లు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.